మా సినిమాకి వస్తే డియర్ కామ్రేడ్కి వచ్చేద్దాం. ఎల్లుండే రిలీజ్. డియర్ కామ్రేడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఫస్ట్ టైం వైజాగ్లోనే ఈ సినిమా గురించి ఒక పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడుతున్నాం. మా సినిమాకి వస్తే ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది మా డియర్ లిల్లీతోనే. ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ సినిమాకి ప్రాణం, ప్రతి అమ్మాయి క్యారెక్టర్ లిల్లీ, ప్రతి అమ్మాయిని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ లిల్లీ, అండ్ మా సినిమాలో మీకు గుర్తుండేది లిల్లీ. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ రష్మిక మందనా. మేము ఈ క్యారెక్టర్కి భరత్ చెప్పినట్టు చాలా వెతికాము, కానీ రష్మిక ఒకసారి ఆ పాత్ర యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి తను పడిన కష్టం, ఈ సినిమాకి చేసిన కష్టం ఎంతనో నాకు తెలుసు. ఈ సినిమా గురించి అంటే పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయినా చేసింది, జనాలు ఏమన్నా చేసింది, నాతో రెండో సినిమా చేసినందుకు ఎన్నో మాటలు పడింది, కానీ లిల్లీ అనే క్యారెక్టర్ గురించి ప్రాణం పెట్టింది. అండ్ ఇది మా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. దానికి ఇంత తీసుకొని ఈ రోల్కి ఇంత కష్టపడ్డందుకు ఐ థ్యాంక్ యూ రష్మిక. యు హవ్ డన్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. అండ్ ఆన్ July 26th ఐ థింక్ మీరందరూ రష్మిక కష్టాన్ని మెచ్చుకుంటారు, అర్థం చేసుకుంటారు, ప్రేమిస్తారు.